హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇది కిలో మటన్ అండి, చూసారా ఫ్రెష్గా ఉంది. కిలో మటన్, ఇది 3 టమాటాలు, చిన్నవి 3 టమాటాలు, పెద్దవి అయితే 2 చాలండి. ఇవి 1 పావు కేజీ ఉల్లిపాయలండి. పచ్చిమిర్చి 5-6 తీసుకున్నాను. చూడండి కర్రీ తయారు చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి ఫస్ట్. చూడండి ఉల్లిపాయలు వేస్తున్నాను, బాగా వేడెక్కింది కదా. ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు ఉంచేసామంటే మనకి మిక్సీకని పేస్ట్ చేసుకుంటున్నామండి. నేను ఏమేమి వేస్తానో మీరు చూడండి. బాగా దోసపప్పు అండి పేస్ట్ కోసం. మేము ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నామో అలా చేస్తున్నామండి. దీనికేం స్పెషల్గా ఏమి మీకేమి తయారు చేసి చూపించట్లేదు. దసకాసాలండి, ఇవి చెక్క దాచిన చెక్క మొగ్గ అవన్నీ వేస్తున్నాను. లవంగాలండి, యాలకులు 2 వేస్తున్నాను. జీలకర్ర అండి, పాకు సరిపడగా వేసుకుంటున్నాను నేను. మిరియాలు, చూడండి వేపుతున్నాను ఉల్లిపాయలు. కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేయట్లేదు. వేరే పేస్ట్ ఉంది నా దగ్గర, ఆల్రెడీ వేరే చేసుకుని పెట్టుకున్నాను నేను. అది ఆ పేస్ట్ వేస్తాను. ఇది ఓన్లీ మసాలాల కోసం వేస్తున్నాను. ఇందులో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాం కదా, అందులో సగం ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ టమాటాతో కూడా మిక్స్ చేస్తాను గ్రేవీ కోసం. చూడండి ఉల్లిపాయలు వేస్తున్నాను. టమాటాలు కూడా కొంచెం వేస్తున్నానండి, కొంచెం కర్రీలో వేస్తాను నేను. గ్రేవీ కావాలని కొంచెం తిప్పుగాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పేస్ట్ చేశాను కదా అన్నీ వేసి. ఆ పేస్ట్ ఇది, ఇదేమో అలవేళల పేస్ట్. నేను అలవేళల పేస్ట్ ఆల్రెడీ ముందుగా చేసుకొని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లోనే. ఇది అలవేళ పేస్ట్, దీంట్లో వేస్తానన్నమాట. చూడండి ఇప్పుడు మటన్ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగాయి, ఉల్లిపాయలు చూసారా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మటన్ వేసి వేపుతాను. సో మనం ఇలా మటన్ వేసి వేపితే కొంచెం స్మెల్ అది రాదు, వాటర్ ఏమన్నా కూడా బయటకు వచ్చేస్తుందండి. నేను ముందు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, అలమెల్ పేస్ట్ ఏమీ వేయలేదు. మటన్ ఒకటే వేస్తున్నాను. మటన్ వేసుకున్నాను, వేసుకున్నాం అనుకోండి, ఉల్లి స్మెల్ అది రాదు. ముందుగా మసాలాలు టమాటాలు అన్నీ వేసేస్తే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. అలా రాకుండా నేను ఎప్పుడు ఫస్ట్ మటన్ వేసుకుంటాను అనమాట.
రెండు పసుపు వేసాను. నీ స్కూర్లో కొంచెం ఎక్కువ పసుపు ఉంటుంది కదా, తీసుకుని పసుపు వేసాను. ఇది ఇలా మగ్గాలి, కొంచెం మగ్గాలి అన్నమాట. చూడు ఫ్రెస్, ఇప్పుడు నాకు మగ్గించాను కదా, ఉల్లిపాయలు పసుపు వేసి ఇలా మగ్గాలి. మటన్లో ఉన్న తాలూకు వాటర్ అంతా వచ్చింది సరే, వాటర్ మటన్లో వాటర్ ఉంది. నేనైతే వాటర్ పోయలేదు ఇంకా మటన్లో వాటర్ అనమాట. ఇప్పుడు మనం కొంచెం టమాటాలు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి వేసుకుంటున్నాం. మగ్గుతాయి టమాటాలు వేసాక మగ్గిస్తున్నాను చూడండి. వాటర్ కొద్దిసేపు మగ్గపెట్టుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, టమాటా వేసిన తర్వాత వాటర్ అంతా వాటర్తో మగ్గించాను. ఇదంతా కూడా మటన్లో వాటరే, మీకు వాటర్ వేయలే వేసాను అనుకుంటున్నారు కానీ నేను వేయలేదు, మీరు అనుకోగలరు. ఇదంతా మటన్లోనే ఈ స్మెల్ అది పోవాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంక ఈ వాటర్తోనే నేను మటన్ అంతా ఉడికించుకుంటానండి సిమ్లో పెట్టుకొని. కారము మేము ఎంత తింటామో అంత వేసుకున్నామండి, 3 స్పూన్లు వేసాను. ఇది మాకు ఇంట్లో ఆడించుకుంటాను మీకు. ధనియా పౌడర్ 2 వేసానండి, 3 అంకులు. కొద్దిసేపు ఇలా మగ్గ పెట్టుకుందాం. చూడండి ఈ కారము ధనియా పొడి వేసుకున్నాం కదా, అల్లమెల్ల పేస్ట్ ఇలా దగ్గరికి మగ్గింది. ఇప్పుడు మనం పేస్ట్ చేస్తున్నాం కదా, పేస్ట్ కూడా వేసేస్తున్నాం. చాలామంది జీడిపప్పు అది వేసుకుని పేస్ట్ చేసుకుంటామండి, మేము అందులో జీడిపప్పు వేసుకోము. గ్రేవీ ఎక్కువగా తిక్కుగా రావాలనేసి ఇలా పేస్ట్ చేసుకుంటాను కదా నేను. చపాతీతో తినచ్చు, పుల్కాతో తినచ్చు, రైస్తో తినచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం వాటర్ వేసుకుంటాం మనం, ఇదే మిక్స్ సీజన్లలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాం మనం. వాటర్ వేస్తాను నేను, 1/2 గ్లాస్ ఉంచేస్తున్నాను. మిక్సీ కడుక్కున్న వాటర్తో మనం మగ్గించుకుందాం. ఇది ఆల్రెడీ సగం మగ్గిపోయింది, కొంచెం మగ్గితే ఇంకా బాగుంటుంది టేస్ట్ కదా. చాలండి ఈ వాటర్, మటన్కి చాలా వాటర్ వేస్తారు కదా, అంత వాటర్ వేసినా టేస్ట్ ఉండదు. కుక్కర్లో వండుతారు అవన్నీ కూడా టేస్ట్గా ఉండవండి. దీంతో ఇప్పుడు అలా సిమ్లో పెట్టేసి నేను అయిపోతుందండి. సాల్ట్ వేయలేదు, ఇంకా కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత అంటే మొక్కు ఉడుకుతుంది మటన్ కదా, మొక్కు ఉడుకుతుందో లేదో అనేసి నేను సాల్ట్ వేయలేదు. దగ్గరికి అయిన తర్వాత నేను సాల్ట్ వేస్తాను, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా దగ్గరికి అయిపోయింది. అంటే కొంచెం కొంతమంది రసం అది పోసుకోరు, గ్రేవీతోనూ తింటారు, గ్రేవీతోనూ తింటారు. దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేస్తాను నేను, నాకు ఎంత పడుతుందో అంత వేస్తాను. సాల్ట్ తక్కువ తింటాం, స్పూను దీంతో స్పూను కొంచెం వేస్తాను. సాల్ట్ వేసాక కొద్దిసేపు మగ్గిస్తాము, టేస్ట్ బాగుంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్,
ఒక చూసారా చూడండి మొక్క ఎంత మెత్తగా ఉడికిందో తింటున్నాను సూపర్గా ఉంటుంది నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ